ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రమేయంతో అనేక అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు, పంచాయతీ వార్డు సభ్యుడు ఆరోపించారు. గ్రామానికి చెందిన చెరువులో 3 సంవత్సరాలుగా గ్రావెల్ మట్టి తరలింపులో సర్పంచి అండదండలు ఉన్నాయన్నారు. తాము అనేక దఫాలుగా గ్రావెల్ తరలింపును అడ్డుకున్నట్లు చెప్పారు. తాజాగా చెరువు కట్టపై ఆయకట్టు పరిధిలోని చిల్లకంపకర్ర, వేప చెట్లు, ఇతర కలపనిచ్చే చెట్లను సర్పంచి 50,000 రూపాయలకు అమ్ముకున్నట్లు తెలిపారు. వాస్తవంగా పంచాయతీలో వేలం నిర్వహించాల్సి ఉండగా సర్పంచి అధికార పార్టీకి చెందిన వారమని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మాకేమీ సంబంధం లేదని చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. గ్రామంలో సహజ వనరుల దోపిడీపై పెట్టిన శ్రద్ధ, ధాన్యం కొనేవారు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని వారు హితో పలికారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వాటి నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిస్పందన ఉండట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇది చేయకపోవడం జరిగింది. మేము సంబంధించిన విఆర్ఓకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పోయి మేము ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా గ్రామాన్ని గడిచిన 3 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా దోచుకోవడం, గ్రావెల్ దోచుకోవడం, చెరువు మీద ఇది దోచుకోవడం, గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు సహకరించడం, మొత్తం అసలు గ్రామాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఏమైనా అంటే మాకు మమ్మల్ని ఏం చేయలేరు, మాకు అండం ఉంది, ఇది అని అండం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసి వారి నుంచి స్పందన వచ్చి వాళ్ళు దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం. ఒకవేళ వారి నుంచి స్పందన వచ్చే లోపల మేము చేయాల్సిన చర్యలు కూడా మా వైపు నుంచి చేస్తాము. దీనికి సంబంధించిన మొత్తం ఎక్కడికక్కడ మొత్తం డాక్యుమెంట్లు బయటకు తీసి మేము బయట పెడతాము. చెరువు నిన్నగాక మొన్న మళ్ళీ చెరువులో మట్టి అక్రమంగా తరలేస్తుంటే జంపాని కిరణ్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వగా ఆయన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ అతను ఏం చర్యలు తీసారో ఇంతవరకు తెలియజేయలేదు మాకు. అదేవిధంగా మొన్న అది మరొక ముందే ఇప్పుడు చెరువు కట్టమన్నటువంటి చిల్లకట్టె, చెరువు కింద చెరువు పైన రెండు దిక్కలు ఉండేటువంటి చిల్లకట్టని ఇక్కడ సర్పంచ్ స్వయంగా, సర్పంచ్ ఆధ్వర్యంలోనే స్వయంగా చిల్లకట్ట అక్రమ తరలింపు జరుగుతుంది. నిన్న జరిగింది. నిన్న మేము లేము, ఆమెను కనుక్కొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు ఏం ప్రతిస్పందించలేదు. మేము ఈరోజు వచ్చి అడ్డుకొని మాట్లాడితే జంపాని కిరణ్ గారు కూడా వచ్చారు, ఇది మాకు సంబంధం లేదని చెప్పారు. ఎలా చెబుతారు దీనికి డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు అసలు ఏం వెరిఫై చేయకుండా అధికార పార్టీ నాయకులు భయపడి మాకు సంబంధం లేదని చెప్పడం ఇది చాలా విచారకరం. దీని మీద ఎంఆర్ఓ గారు దృష్టి సారించాలి. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చెట్లు, యాప చెట్లు అయితే ఏమి, చెల చెట్లు అయితే ఏమి, ఈ మా వైసీపీ నాయకులు, మా కొత్తపల్లి వైసీపీ నాయకులు ఎవరికి చెప్పకుండా అక్రమంగా అమ్ముకొని దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామానికి రావాల్సిన ఆదాయాన్ని అంతా వాళ్ళు సొమ్ము చేసుకొని ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళని బెదిరించి మీరు మాది అధికారం, మీరేం చేస్తారు చేసుకోండి అని చెప్తున్నారు. ఇరిగేషన్ ఏఐ గారికి కూడా కంప్లైంట్ చేశాము, ఆయన అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఇంతవరకు చెరువు దగ్గరకు చూడలేదు. మేము ఫోన్ చేయగా ఈరోజు ఉదయం వచ్చాడు, అది మాకు సంబంధం లేదు అంత వెళ్ళిపోయాడు. కానీ అదంతా చెరువు సంబంధించిన స్థలంలో ఉన్న చెట్టునే వాళ్ళు పట్టుకున్నారు. చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆఫీసర్కి ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో పలకరించే మీనైజం, తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదల్కూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్.
మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్ మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్ ఉప సర్పంచ్ తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనెల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పలగొరువు,